న్యాయమైన విలువ. ఒకప్పుడొక గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు. ఒకనాడు వాడికి వలలో ఒకే ఒక చేప దొరికింది. పల్లెవాడు ఇంటికి వెళ్ళి ఆ చేపను తన భార్యకిచ్చి వండమన్నాడు. వాడి భార్య చేపను చీల్చేసరికి దాని పొట్టలో నుంచి కోలికాయ ప్రమాణం గల వజ్రం బయటికి వచ్చింది. ఈ చేపను వండకు, అలాగే ఉప్పులో ఉంచు, నేను వజ్రాన్ని నగరలో అమ్మి వేలకు వేలు తెస్తాను, తర్వాత మనం సుఖంగా ఉండవచ్చు అని భార్యతో చెప్పి పల్లెవాడు నగరానికి బయలుదేరాడు. కానీ దారిలో వాడికొక సందేహం వచ్చింది. వజ్రాన్ని అమ్మటం తేలిక పని కాదు, రత్నవర్తకులు దాని విలువ ఇయ్యరు. తాను పేచీ పెడితే రాజభటులకు అప్పగిస్తారు, తనకు వేలకు వేలు రావు సరికదా, కారాగృహ ప్రాప్తి కూడా కలగవచ్చు. అందుచేత పల్లెవాడు ఆ వజ్రాన్ని తీసుకుపోయి కానుకగా ఇచ్చి రాజుగారు ఏమి బహుమతి ఇస్తే అది పుచ్చుకుందాం అనుకున్నాడు. ఈ నిశ్చయంతో వాడు ఏకంగా రాజభవనానికే వెళ్ళాడు. వాణ్ణి ద్వారపాలకుడు ఆపి లోపలికి వెళ్ళనివ్వక, నీకు రాజభవనంలో ఏం పని అని అడిగాడు. రాజుగారి దర్శనం చేసుకోవాలి అన్నాడు పల్లెవాడు. ద్వారపాలకుడు విరగబడి పెద్దగా నవ్వి, మహారాజుగారు ఈ మొహానికి దర్శనమివ్వకే అన్నాడు. పల్లెవాడికి ఆవేదన పుట్టుకొచ్చింది. నేను ఎలాగైనా రాజుగారిని చూసి తీరాలి, నేను వారినేమీ కోరను, ఒక వస్తువు వారికి అందజేసి నా దోవన నేను పోతాను అన్నాడు వాడు ఆదుర్దాగా. వాడి పని ఏమిటో తెలుసుకోవాలని ద్వారపాలకుడికి ఆసక్తి పుట్టుకొచ్చింది. వాడు పల్లెవాడితో, చూడు తమ్ముడు, నిన్ను లోపలికి పోనిచ్చానో నన్ను ఉరి తీసేస్తారు, రాజుగారికి నీ వేయదలిచినదేమిటో నాకిస్తే నేను తిన్నగా రాజుగారికిచ్చేస్తాను, నీవు తెచ్చిన వస్తువు ఏమిటో చూపించు అన్నాడు. గత్యంతరం లేక పల్లెవాడు వజ్రాన్ని ద్వారపాలకుడికి చూపాడు. ద్వారపాలకుడు ద్వార రక్షణకు మరొక భటుణ్ణి తన స్థానంలో నియమించి వెళ్ళిపోయాడు. వాడు కొంతసేపటికి ధోవతుల చాపుతో తిరిగి వచ్చి, నీ వజ్రాన్ని రాజుగారికిచ్చాను, వారు నీకు బట్టలు బహుమతి ఇచ్చి పంపమన్నారు అని చెప్పాడు. పల్లెవాడికి గుండె జారిపోయింది. రాజుగారిచ్చిన బహుమానం ఇంతేనా, ఇంకేమీ ఇయ్యలేదా అని వాడడిగాడు. నీవిచ్చిన గాజుపూసకు బట్టలు పెట్టి పంపక అర్ధరాజ్యం ఇస్తారనుకున్నావా, పద పద అని ద్వారపాలకుడు పల్లెవాణ్ణి అదిలించాడు. పల్లెవాడొక్క నిట్టూర్పు విడిచి ఇంటిదారి పట్టాడు. ఇంతకు ద్వారపాలకుడు ఆ వజ్రాన్ని రాజుగారికివ్వలేదు. వాడు మన్నాడు గొప్ప రత్నవర్తకుడి వద్దకు వెళ్ళి పల్లెవాడిచ్చిన వజ్రాన్ని చూపి, కొంటారా, ఎంత కొంటారు అని అడిగాడు. రత్నవర్తకుడు ఆ వజ్రాన్ని పరీక్షించి అది అపూర్వమైనది, విలువ కలది అని గ్రహించి, ఇది నీకెలా వచ్చింది అని ద్వారపాలకుణ్ణి అడిగాడు. మా బంధువు ఒక ఆయన సముద్ర వ్యాపారం చేస్తాడు, ఆయన పాత బాకీ కింద నాకు ఈ వజ్రాన్ని పంపాడు అని ద్వారపాలకుడు అన్నాడు. రత్నవర్తకుడు 5,000 ఇస్తానన్నాడు. ద్వారపాలకుడు బేరం చేశాడు, 10,000 ఇస్తాను, ఇష్టమైతే అమ్ము, కాకపోతే మరెవరికైనా అమ్ముకోవచ్చు, ఆఖరు మాట చెప్పాను అన్నాడు రత్నవర్తకుడు. ద్వారపాలకుడు వజ్రాన్ని వర్తకుడికిచ్చి 10,000 పుచ్చుకొని వెళ్ళిపోయాడు. కనీసం 25,000 విలువ చేసే వజ్రాన్ని ఎవరు కొంటారా అన్న సమస్య రత్నవర్తకుడికి పట్టుకుంది. ఆయన దాన్ని తెచ్చి రాజుగారికి అమ్మచూపాడు. రాజుగారు ఆ వజ్రాన్ని తన ఆస్థాన నిపుణులకు చూపించగా వారు దాన్ని పరీక్షించి దాని విలువ 30,000 దాకా ఉండవచ్చునన్నారు. రాజు ఆ వజ్రాన్ని ఒక పరీక్షకు పెట్టగలందులకు తన అభ్యంతర గృహంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక దేవీ విగ్రహం ఉంది. రాజుగారు ఏదైనా విలువైన వస్తువులు కొనవలసి వచ్చినప్పుడు ఆ దేవి అభిప్రాయాన్ని అర్థించేవాడు. ఆ దేవి తన ఇష్టానిష్టాలను ఏదో ఒక సంజ్ఞ ద్వారా తెలియచేస్తూ ఉండేది. ఇప్పుడు కూడా రాజు అదే విధంగా ఈ వజ్రాన్ని దేవి వద్దకు తీసుకుపోయి దాన్ని దేవి చేతిపైన ఉంచి కళ్ళు మూసుకొని ధ్యానించాడు. వెంటనే వజ్రం కింద పడిన చప్పుడు వినిపించింది. రాజు మరి 2 వజ్రాన్ని దేవి చేతిపై ఉంచి ధ్యానించాడు. కానీ 2 అది కింద పడింది. రాజు వజ్రాన్ని తీసుకొని రత్నవర్తకుడి వద్దకు తిరిగి వచ్చి, ఇది మంచి వజ్రమేనని నిపుణులు చెబుతున్నారు, అయితే దీని విక్రయంలో ఏదో అన్యాయం ఉన్నది, ఇది నీకెలా వచ్చిందో, ఎంత కొన్నావో నిజం చెప్పు అన్నాడు. మహారాజా, నిజం దాచాలన్న తలంపు నాకే కోసానా లేదు, నేను దీన్ని 10,000 ఇచ్చి కొన్నాను, దీని విలువ అంతకంటే ఎక్కువే, కానీ
మారుబేరానికి అమ్మేవాణ్ణి కనుక నేను కొనే చోట పూర్తి విలువ ఇవ్వటం సాధ్యం కాదు. తక్కువకు కొని ఎక్కువగా అమ్మటమే నా వృత్తి. అందులో అన్యాయం ఏమీ లేదు అన్నాడు రత్నవర్తకుడు. దీన్ని నీకు అమ్మినవాడెవరు అని రాజు అడిగాడు. తమ రాజప్రసాద ద్వార రక్షకుడు అని రత్నవర్తకుడు చెప్పాడు. రాజు ద్వారపాలకుణ్ణి పిలిపించి, నీవి రత్నవర్తకుడికి ఈ వజ్రాన్ని అమ్మావట, ఇది నీకెలా లభించింది అని అడిగాడు. మహారాజా, మన్నించాలి, ఒక పల్లెవాడు దీన్ని నా వద్దకు తెచ్చి ఇచ్చి ఒక దోవతల చాపు పుచ్చుకుని వెళ్ళాడు అన్నాడు ద్వారపాలకుడు. ఎవరా పల్లెవాడు, వాడి పేరేమిటి అని రాజు మళ్ళీ అడిగాడు. ద్వారపాలకుడు తనకు తెలియదన్నాడు. రాజుగారు మన్నాడు పల్లెవాళ్లందరూ హాజరు కావలసిందని చాటింపు వేయించాడు. పల్లెవాళ్లంతా వచ్చారు. వారుండే చోటికి రాజు మంత్రిని, రత్నవర్తకుణ్ణి, ద్వారపాలకుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. ద్వారపాలకుడు, పల్లెవాడు ఒకరినొకరు గుర్తుపట్టారు. రాజుగారి తరఫున మంత్రి పల్లెవాణ్ణి వజ్రం గురించి అడిగి తెలుసుకున్నాడు. పల్లెవాడు జరిగిందంతా చెప్పి ఇంటికి వెళ్ళి ఉప్పులో ఉంచిన చేప ఖండాలను తెచ్చి వజ్రం ఉండిన చోట ఆనమాలు కూడా చూపాడు. రాజు వెంటనే విచారణ జరిపి ద్వారపాలకుడికి కారాగృహ శిక్ష విధించి రత్నవర్తకుడికి నష్టం కలగకుండా 10,000 ఇప్పించి వజ్రం విలువ 25,000 న్యాయంగా పల్లెవాడికి ఇప్పించాడు. ఇంత తతంగం జరిగాక పల్లెవాడి కోరిక సిద్ధించింది. వాడా ధనం పెట్టుకుని తన భార్యతో హాయిగా జీవించాడు. కథ కంచికి, మన ఇంటికి.